వెంకటరెడ్డి గారు ఎలా చూడాలి ఇసుక విషయంలో ఇప్పటికే గతంలోనే ప్రకృతి ప్రసాదించిన వరం ఉచితంగా అందిస్తాము అని చెప్పిన మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం అంటే మరొక క్విడ్ ప్రోకోకు తెరలేపడమేనా ఇది ప్రతిపక్షం ఇస్తున్న ప్రశ్న అంటే ప్రభుత్వం ఏమి చేసినా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మేము ఫ్రీగా అందిస్తామన్న మాట ఇప్పుడు చెప్పలా పారదర్శకంగా అందాలి ఇసుక పాలసీల్లో కూడా మేము చాలా చేంజెస్ తీసుకొని వచ్చాం అంతకుముందు కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో దోచేసుకున్నారో అటువంటి సిస్టమ్ ఇక్కడ ఉండకూడదు ఖచ్చితంగా ఇసుక అనేది అందరికీ అందాలి అనే ఆలోచనతో మేము రకరకాల పాలసీలు తీసుకొని వచ్చాం కానీ గడిచిన 21 నెలల కాలంలో దాదాపుగా 7-8 నెలలు వరదలు ఇవన్నీ రావటం వల్ల ఏదైతే ఇసుక అనేది కొంత కొరత ఏర్పడినటువంటి మాట వాస్తవం దాని తర్వాత ఇప్పుడు రెక్టిఫై అయింది ఇప్పుడు ఏదైతే ఒక కేంద్ర ఒక సంస్థకి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టారు అని ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో మీరు గమనించాల్సింది ఇది టెండర్ ప్రక్రియ అది ఎవరైనా కూడా బిడ్డింగ్ లో పాల్గొనవచ్చు ఇది జరిగింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఏదైతే MSTC అంటే మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా పారదర్శకంగా జరిగినటువంటి ఓపెన్ బిడ్డింగ్ లో జేపీ పవర్ గ్రూప్ అనే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ దక్కింది అంటే మేము ఎవరికి నామినేషన్ పద్ధతుల్లో కట్టబెట్టలేదు ఓపెన్ టెండర్ ప్రక్రియలో జరిగింది ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే కోటి రూపాయలు దాటినటువంటి దానికి ఏమో రివర్స్ టెండరింగ్ 100 కోట్ల రూపాయలు దాటిన దానికి జుడిషియల్ ప్రివ్యూ ద్వారా మేము కాంట్రాక్ట్లు ఏదైతే ఇస్తా ఉన్నాం తప్ప ఎక్కడా కూడా ఎవరికైనా లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయలేదు ఇది గమనించాలి ఇక్కడ ఏదైతే ఆరోపణల్లో వాళ్ళు రకరకాల ఆరోపణలు చేసుకోరండి ఇప్పుడు ఒక ఇసుక కొరత అనేది ఏర్పడకూడదు డైరెక్ట్ గా అందరికి నేరుగా అందాలి అనే ఆలోచనతో తీసుకొచ్చింది తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు అంటే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది నష్టాల్లో ఉన్న కంపెనీకి మాత్రమే కట్టబెట్టడం వెనక ఏంటి ఆంతర్యం ఏంటి ఇప్పటికే సిమెంట్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు ఇసుకను కూడా మీ గుప్పెట్లో పెట్టుకుంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి ఒక లారీ ఇసుక 10,000కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా సరే ఇప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థను మీరు చెబుతా ఉన్నారు ఇప్పుడు పవర్ గ్రూపులకు సంబంధించి ఎట్లా ఉంటాయి మీకు తెలుసు ఏదైతే పవర్ ప్లాంట్లకు సంబంధించి అవి కొంచెం ఈ పవర్ రేట్స్ అనేది ప్రభుత్వాలు మారినప్పుడు అవి తీసుకునే అగ్రిమెంట్లు బట్టి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ పవర్ ప్రాజెక్టులు దోచేసినటువంటి కార్యక్రమం మీరు చూసారు రెండోది అది లాభాల నష్టాల మనకు సంబంధం లేనటువంటి అంశం ఆ కంపెనీ గురించి కూడా మనకు ఐడియా లేదు ఇప్పుడు ఎవరైనా ఓపెన్ అంటే పాల్గొనొచ్చు కదా ఇదే రామోజీరావు గారు లేదంటే ఇదే రాధాకృష్ణ గారు ఇదే ఆరోపణలు చేసేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓపెన్ గా దాంట్లో బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళే తగ్గించుకోవచ్చు కదా ఇదే డైరెక్ట్ గా ఓపెన్ గా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో మేము ఏమన్నా నిజంగా డైరెక్ట్ గా అంటే నామినేషన్ పద్ధతుల్లో వాళ్ళకి ఏమైనా మేము కట్టబెడితే మీరు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే దాన్ని కూడా ప్రజలు హర్షిస్తారు టెండర్ బేస్ లో వచ్చిన దాంట్లో వాళ్ళు లాభాల్లో ఉన్నారో నష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి గవర్నమెంట్ కడతారో ఏంటో అనేది వాటి ద్వారా దానికి సంబంధించి ఉంటాయి అది తప్ప ఇది టెండర్ ప్రక్రియని ఎట్లా అపహాస్యం చేస్తారు చెప్పండి మీరు టెండర్ లో వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయలేరు ఓపెన్ బిడ్డింగ్ కదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి MSTC ఆధ్వర్యంలో జరిగినటువంటి ఓపెన్ బిడ్డింగ్ దాంట్లో మరి మీరు ఆరోపణలు చేసే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కదా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఎవరికో వస్తే ప్రభుత్వానికి దానికి అంత కట్టేటటువంటి కార్యక్రమం చేయడం సరైనది కాదు రెండోది సార్ మీకు అంతకు ముందు ఇసుక ఉచితం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులకి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేసి 100లాది కోట్ల రూపాయలు ఇసుకలో ఎమ్మెల్యేలు దోచేసినటువంటి మీరు స్వయంగా చూశారు ఆ రోజు ఇదే చింతమనేని ప్రభాకర్ గారు మహిళా ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఇసుకకు సంబంధించి జుట్టు పట్టుకొని లాగిన విషయం మీరు అందరూ చూడలేదా ఇదే వాళ్ళకి సంబంధించినటువంటి ఈనాడు దినపత్రిక 36 మంది ఎమ్మెల్యేలు ఇసుకాస్తున్నారని చెప్పి ఒక శీర్షిక ఈనాడు దినపత్రికలో వచ్చింది మీరు ఆ రోజు మర్చిపోయారా ఇదే ఇసుక సంబంధించి 5,000 కోట్ల రూపాయల ఆదాయం మేము కోల్పోయాము ఇసుక వల్ల ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పలేదా మాకు 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇసుక ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదాన్ని మేము కోల్పోయామని ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం కాదా ఇదే చంద్రబాబు హయాంలో గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి మాట వాస్తవం కాదా ఇవన్నీ మీరు చేశారు మేము ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేయలేదు
ఏ సంస్థ కూడా అంటే ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అప్పట్లో ఎమ్మెల్యేలో లేదంటే తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు వాళ్ళు ఇసుకాసుర్లు అని చెప్పి వాళ్ళు ముద్ర వేసుకున్నారని ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే పని చేయాలా అంటే ఈ జేపీ పవర్స్ వెంచర్స్ ఏదైతే ఉందో జేపీ పవర్ వెంచర్స్ గతంలో ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు రామ్కీలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ గంగాధర శాస్త్రి గారు కూడా అప్పట్లో డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళిద్దరూ మీకు మాకు అని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకునే ఈ కుట్ర జరిగింది అనేది దానికి ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు ఈ జేపీ పవర్ లో ఉన్న వాళ్ళలో ఒక్క మీరు ఆ పేరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు డైరెక్టర్గా. రెండోది ఒక కంపెనీలో ఒక డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఈ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఆయన ఆ డైరెక్టర్ మీ ఎంపీ కదా ఇక్కడ పాయింట్ అది ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు మీ ఎంపీ కదా వైసీపీ ఎంపీ కదా మొన్నే రాజ్యసభ పంపించారు. సార్ నా మాట వినండి, మేము నామినేషన్ పద్ధతిలో కట్టబెడితే మీరు అన్నట్టుగా ఎస్ ఇదిగో మీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి ఇదిగో మీరు డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చారు అని మీరు ఆరోపణ చేస్తే కరెక్టే. ఓపెన్ బిడ్డింగ్ జరిగినప్పుడు టెండర్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు సార్, అది వైఎస్ఆర్ సిపికి సంబంధం అనేది తెలుగుదేశం వాళ్ళకి సంబంధం అనేది ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళకి అర్హతలు ఉంటే. మీరు పార్టిసిపేట్ చేయకుండా మేమేదో నామినేషన్ పద్ధతి ఇచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా? జేపీ పవర్ లో ఆయన ఉన్నారు డైరెక్టర్ గా, ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. ఎవరైతే గంగాధర శర్మ అయినా ఆయన రాంకీలో డైరెక్టర్ గా చేశారంట. రాంకీలో డైరెక్టర్ గా నువ్వు ఆయన ఇంకొక 20-30 కంపెనీలు కూడా డైరెక్టర్ గా ఉండొచ్చు. ఆ డైరెక్టర్ గా ఉండడానికి వచ్చింది అని అంటే మేము నామినేషన్ పద్ధతిలో ఇవ్వలేదు కదా, మేము ఓపెన్ టెండర్ లో ఓపెన్ బిడ్డింగ్ లో ఇచ్చాం. దట్టు 100 కోట్లు దాటి ప్రతిదాన్ని కూడా జుడిషియల్ రివ్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం. దానికి సంబంధించిన కమిటీ వేసి ఇంత పారదర్శకత ఆరోపణలు ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. అంటే మీకు పచ్చ కామెర్లు వచ్చింది కాబట్టి లోకం అంతా పచ్చగా కనపడినట్టుగా మీ హయాంలో అంతా దోచేసుకున్నారు కాబట్టి మిగిలిన హయాంలో కూడా అలానే దొరుకుతుంది. ఇప్పుడు ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏంటి? ఈ రోజు మేము మొన్న ప్రభుత్వం తరఫున మేము ఇసుకని ఒక పాలసీని తీసుకొని వచ్చి ఇచ్చాము సార్. ప్రభుత్వం తరఫున నేరుగా ఎక్కడ కూడా మధ్యలో దళారి వ్యవస్థ పెట్టలేదు. ఈ రోజు ఒక కంపెనీ ఆధ్వర్యంలో పారదర్శకంగా మీ ఇసుక పాలసీలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే రకరకాల రీచ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు, లారీలు దానికి సంబంధించి చాలా తీసుకున్నారు డెసిషన్స్. ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేస్తామనేది ఎప్పుడు తెర మీద తీసుకురాలేదు. హఠాత్గా ఇప్పుడు మరి ప్రైవేట్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టారు? ఆ పాలసీలో ఉందా? గతంలో చెప్పారా ఎప్పుడైనా? సార్ ఇక్కడ ప్రైవేట్ పరం చేసామన్నట్లు మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి దాని బాధ్యతలు అప్పచెప్పి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు అంటే 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ప్రభుత్వానికి 1500 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించి దాన్ని తీసుకుంటారు. ఎట్లయినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేదా మీరు చూడట్లా? ఇక్కడ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూపాయి వచ్చి మీద ప్రభుత్వానికి ఆదాయం చెప్పండి. అట్లానే ఏమన్నా ప్రజలకు ఉచితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచేసుకొని మధ్యలో ఏదైతే ఇసుకను అమ్ముకొని ప్రజలు డబ్బులు కట్టి తీసుకున్నారు. ఆ రోజుకి ఇప్పుడు మీరు చెప్తున్నది 765 కోట్ల రూపాయలు ఆ కంపెనీ చెల్లించాలి ప్రభుత్వానికి. ఓకే, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ సొమ్ము ఎవరు ఇవ్వాలి? జనం నుంచే కదా వచ్చేది. ఒకప్పుడు టీడీపీ హయాంలో ఫ్రీగా ఇచ్చిన ఇసుక వాళ్ళ హయాంలో ఫ్రీగా ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అమ్ముకుంటున్నారు అనేది. మేము ఉచితంగా ఇసుక అందిస్తామని ఏ రోజు చెప్పలే మా మేనిఫెస్టోలో కానీ మేము కానీ ఉచితంగా ఇసుక ఇస్తామని మేము చెప్పలా. ఇసుకని పారదర్శకంగా, ఎందుకంటే ఇసుక ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాల్లో ఒకటి ఇసుక. ఆ ఇసుక సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అట్లని ప్రజలకి ఏమన్నా ఉచితంగా దొరికిందంటే ప్రజలకు ఉచితంగా దొరకల. ఇప్పుడు ప్రజలు డబ్బులు కడతారు కానీ ప్రభుత్వానికి వస్తుంది డబ్బులు అనేది ఆదాయం. అది ఒక కంపెనీ టెండర్ ప్రక్రియలో తీసుకుంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీకి రేట్ పెరిగిపోయింది కదా. మొన్నటి వరకు మీరు ఎంత ఇచ్చారు టన్ను? 375 రూపాయలకు విక్రయిస్తే ఇప్పుడు ఎప్పుడైతే జేసీ పవర్ కి ఇచ్చారో ఒకేసారి 450 రూపాయలకు పెంచేశారు. ఇంకా ట్యాక్స్లు అది ఇది కలిపి వీళ్ళు ఆరోపిస్తుంది అదే రేపు పొద్దున 10,000 రూపాయలకు వెళ్ళిపోయిన లారీ వేసుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది. అదే కనుక జరిగితే ఇంకా పరిస్థితి ఏంటి అనేది. పోన్లే ఓకే ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టుకున్నారు, కట్టబెట్టారో లేదంటే టెండర్ ద్వారా వెళ్ళిందో ఓకే ఆ విషయం పక్కన పెడదాం. ఇసుక సామాన్యుడికి అందుబాటులో దొరికే పరిస్థితి ఉందా? ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే వాళ్ళు అంటున్నట్టు 10,000కి వెళ్తే పరిస్థితి ఏంటి? సార్ ఫస్ట్ ఇసుక కొరత లేకుండా చూస్తుంది ప్రభుత్వం. రెండోది
ఇసుక మీద మేము అడ్డగోడలు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేయట్లేదు. జనాల మీద కూడా ఎక్కువ ఇచ్చేటువంటి చేయట్లేదు. మీరు అన్నట్టుగా టన్నుకి 100 రూపాయలు ఏదో పెరుగుతుందని అన్నారు కదా, అది అఫీషియల్ గా రాలేదు. 360 రూపాయలు ఇప్పుడు ఏదైతే టన్ను ఉందో ఆ టన్ను రేటు మీద ప్రజలకు అందుతా ఉంది. ప్రజలు కూడా ఓపెన్ ఈ రోజు వాళ్ళకి ఇంటింటికి ఆన్లైన్ విధానం ద్వారా కూడా బుక్ చేసుకున్నారు. మొన్న దాకా ఏదైతే మీకు ఇసుక సంబంధించి పాలసీలో కొంత చేంజ్ తీసుకురావడానికి ఇక్కడ మధ్య మధ్యలో ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఇక్కడ అంటే కొంత అది లేట్ అవుతుంది కాబట్టి ఒక కంపెనీ ఆధ్వర్యంలో దాన్ని చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ఓపెన్ టెండర్లు పిలిచింది. దాంట్లో వెళ్ళింది తప్ప ఎవరికి ఇసుక 10,000 రూపాయలు అయింది, 20,000 రూపాయలు అయింది అంటే అంతకు ముందు ఎంత ఉంది రేట్ ఉందో అదే రేట్ ఈ రోజు ఇసుక దొరుకుతా ఉంది. కాకపోతే అంతకుముందు రేటు తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్ళేది, జనాల నుంచి వచ్చినటువంటి డబ్బులు. ఇప్పుడేమో డైరెక్ట్ గా ప్రభుత్వం నేరుగా డబ్బులు అనేది ప్రభుత్వం ఆదాయం రూపంలో వస్తా ఉంది. దాన్ని హర్షించాల్సింది పోయి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఆలోచించకుండా మీరు ఏదో దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సూటిగా నేను అడుగుతున్నా, ఎవరికి దోచిపెడుతున్నావు? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు కూడా పారదర్శకంగా ఇసుక అందుతుంది, స్టాక్ పాయింట్లు పెట్టి ఎక్కడ కొరత లేకుండా అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇప్పుడు 90% క్లియర్ అయిపోయింది, ఎక్కడ ఒకటి రెండు చోట్ల ఇబ్బంది ఉంది ఇసుక కొరత, అది కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దీంట్లో ఎక్కడ మేము దోచిపెట్టే కార్యక్రమం చేశాము, ఎక్కడ అన్యాయం చేసాం, ఎక్కడ మేము ప్రజలను ఇస్తున్న భారం పెట్టాం, మీరు చెప్పండి సూటిగా. మీ హయాంలో కూడా ప్రజలకు ప్రజలు డబ్బులు ఇచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వానికి వచ్చే కాదు, ఇలా డైరెక్ట్ ప్రభుత్వానికి కడుతున్నారు. ఒక ఒక మధ్యలో ఒక సంస్థ కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి ముందు డబ్బులు పే చేస్తారు డైరెక్ట్ గా. ఇది ఏదైతే పబ్లిక్ వాళ్ళ దగ్గర నుంచి అవి కొనుక్కుంటారు స్టాక్ పాయింట్లు పెట్టేసి. ఇది ఓకే, దీంట్లో ఎక్కడ మేము ప్రైవేట్ పరం ఏముంది, ఎక్కడ ఇంకోటి ఏముంది? ప్రైవేట్ పరం అంటే ఏంటి, గవర్నమెంట్ కి అసలు ఆదాయం రాకుండా వదిలేయడానికి ఇది కేవలం 2 సంవత్సరాలకు సంబంధించి కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి దక్కించుకున్నారు వాళ్ళు బిడ్డింగ్ లో, దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు, దాంట్లో దళాలను దోచుకుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. సూటిగా అడుగుతున్న వాళ్ళు నేను,